Breaking news chustunnam kalakalam repatuna Wyra Maji MLA Madan Lal Rasalilalu ippudu photo kalakalam repatunnayi MLA Banoth Madan Lal oh mahilato sannihitanga unna photo ippudu viral avutunnayi Wyra BRS ticket Madan Lalaku dakkakunda kutra jarugutondani aaropanalu MLA Ramulu Naik vargam photo morphing chesindante kuda vimarsalaithe manu chustunnam మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ బిఆర్ఎస్ లో టికెట్ల లొల్లు అనేది కొత్త వివాదాలకు దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం వైరా నియోజకవర్గం సంబంధించిన బిఆర్ఎస్ లో కూడా టికెట్ల లొల్లి ప్రస్తుతం తారాస్థాయికి చేరింది ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా వైరా నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ వస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మదన్ లాల్ సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మదన్ లాల్ కూడా వేరే మహిళతోని ఉన్న ఫోటో సంబంధించి కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూసి ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడం కాకుండా వైరా నియోజకవర్గం కానీ ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వైరల్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే దీనిపై మదన్ లాల్ సంబంధించిన వర్గం కూడా తమకు టికెట్ వస్తుందన్న అక్కసుతో కూడా రాములు నాయక్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసి తమను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుందని కూడా మదన్ లాల్ సంబంధించిన వర్గం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మనం ఇటీవల సంబంధించిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రకటన అంటే వచ్చే అభ్యర్థుల ప్రకటన సంబంధించి ఇందులో వైరా సంబంధించి బీఆర్ఎస్ ఎంఎల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ టికెట్ రావట్లేదని కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది ఇదే నేపథ్యంలో మదన్ లాల్ పేరు తెరపైకి రావడంతో కూడా మదన్ లాల్ సంబంధించిన ఇష్యూస్ కూడా కాంట్రవర్సీ ఇష్యూస్ ప్రస్తుతం తెరపైకి వస్తుండడం కూడా ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుంది దీనిపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా కొంత సీరియస్ గా ఉంది ఎందుకంటే దీన్ని ఎవరు వైరల్ చేస్తున్నారు ఎందుకంటే ఇది పార్టీకి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు ఈ ఫోటోలు వైరల్ చేస్తున్నారు దీని వెనుక ఎవరున్నది అన్నది కూడా వాళ్ళు కూడా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక వైరా నియోజకవర్గమే కాదు ఇల్లందు సంబంధించిన నియోజకవర్గం అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ కూడా టికెట్ రాదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత వివాదాలు ప్రస్తుతం జరుగుతున్నాయి ప్రస్తుతం హరిప్రియ సంబంధించిన టికెట్ ఇవ్వద్దని వైరా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా వాళ్ళు ఒక సమావేశం అయ్యారు ఆ సమావేశంలో సంబంధించి కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు హరిప్రియ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా తమ గెలిపిస్తామని కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఇదే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఇది కూడా అక్కడ కొంత ఉత్కంఠ రేపుతుంది అటు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా హరిప్రియ కూడా తనకే టికెట్ వస్తుంది కావాలనే తనపై లోకల్ గా కొందరు నేతలు అసమ్మతి వర్గం తోడే తనకు టికెట్ రాకుండా అడ్డుపడే కుట్ర చేస్తున్నారన్నది కూడా హరిప్రియ సంబంధించిన వర్గం ఆరోపిస్తుంది ఇటు పాలేరు అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గాల్లో కూడా ఇదే సమస్య ఉంది అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పాలేరులో కూడా చూడొచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డికి టికెట్ వస్తుంది అంటున్నారు అటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తాను కంటెస్ట్ చేస్తారని కూడా పలుమార్లు పలు వేదికల ద్వారా చెప్పిన విషయం తెలిసింది దీంతో ఇది కూడా తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డికి టికెట్ ఖరారైతే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా కీలక నిర్ణయం అనేది కూడా ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతుంది ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన వర్గం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ప్రకటన అభ్యర్థుల ప్రకటన తర్వాత తమ నేత పేరు లేకపోతే తమ ఏం చేయాలనేది కూడా తమ నేతతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటామని కూడా పాలేరు సంబంధించిన బీఆర్ఎస్ అంటే తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన వర్గం చెప్తుంది ఇటు కొత్తగూడెం సంబంధించి కూడా ఇదే ఉంది అక్కడ వనమయ వెంకటేశ్వరరావు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకి మళ్ళీ టికెట్ వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే జలగా వెంకటరావు కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ వనమా వెంకటేశ్వరరావు పేరు కనుక ఖరారైతే ఖచ్చితంగా తాము కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా జలగా వెంకటరావుకి సంబంధించిన వర్గం ఆరోపిస్తుంది ఇప్పటికే జలగా వెంకటరావు కూడా పార్టీపై కొంత అసంతృప్తితో ఉన్నాడు గత కొంతకాలంగా కూడా సైలెంట్ గా ఉంటూ వస్తున్న విషయం తెలిసి ఇటీవల అనర్హత విషయంలో కూడా పార్టీ అధిష్టానం తనకు సపోర్ట్ చేయలేదని కూడా జలగా వెంకటరావు ఆరోపిస్తూ వస్తున్నారు అంటే ఉమ్మడి జిల్లాలో ఈ నాలుగు నియోజకవర్గాలు వైరా ఇల్లందు కొత్తగూడెం పాలేరులో మాత్రం కొంత బీఆర్ఎస్ లో ఈ అసమ్మతి జగ అనేది ఎక్కువగా ఉంది ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ నాలుగు నియోజకవర్గాలను ఎక్కువగా వివాదాలు ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి హరిత థ్యాంక్ యూ మహేందర్